హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలవనున్నటువంటి వర్షాలు, దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం, కొనసాగుతున్న ఈశాన్య ఋతుపవనాలు వివరాల్లోకి వెళ్దాం. ఎప్పటి నుంచి వర్షాలు పడతాయి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అనే పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించనుంది. ఈ అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో రేపు మధ్యాహ్న సమయం నుంచి ఆకాశం మేఘావృతమే వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత మనకి ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే ఉత్తరాంధ్రలో ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సీతమ్మధార, టెక్కెలి, అరకు, పాడేరు, లంబసింగి, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం నగర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవగా ఈ రోజు రాత్రికి శ్రీకాకుళం, అటవీ ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ మీదుగా విస్తరించడంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానప్పటికీ చిరుజల్లు కురుస్తూ ఆకాశం మేఘావృతమే వాతావరణం చల్లబడుతుంది. బంగాళాఖాతం నుంచి తేమగాలులు నేరుగా మనకి మధ్యాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. తేమ ప్రభావం కూడా తెలంగాణలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే చిత్తూరు, కర్నూలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.